రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాదిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలు స్థాపించని సియోనులో నున్న స్తుతుల సింహాసనమును విడువని కృపణాలు స్థాపించని సియోనులో నున్న స్తుతుల సింహాసనమును రాజాదిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక స్థలంలో దేవుని మందిరం కట్టబడాలి. ఆ దేవుని మందిరం కట్టబడాలంటే సామాన్యమైన సంవత్సరాలు జరుగుతుందా? కాబట్టి చాలా టైం ఉంది, రాకడా రాకడానే ఎదురు చూస్తున్నాం, కానీ ఇప్పుడు రాదు కదా, ఆ దేవాలయం కట్టబడాలి కదా అనుకుంటున్నారు. ప్రియ సహోదరి సోదరులారా, ఇది అధునాతనమైన కాలము, ఇది విజ్ఞాన కాలము, ఇది అజ్ఞాన కాలము కాదు. గతంలో బ్రిడ్జీలు కట్టాలంటే సామాగ్రి మొత్తం తీసుకొని వచ్చి
ఒకచోట సెంట్రింగ్ లాంటిది ఏర్పాటు చేసి భీములు పోసి ఫ్లైఓవర్లు అనగా బ్రిడ్జీలు కట్టేవారు. ఇప్పుడు ప్రస్తుత అధునాతన కాలంలో చూస్తే ఆ కంకర్తో ఇసుక సిమెంట్తో వేరే స్థలంలో వేరే చోట కట్టవలసిన బ్రిడ్జికి ఆ భీములు తయారు చేసుకొని వచ్చి క్రేన్ల సహాయంతో ఆ బ్రిడ్జీలు అమర్చి రహదారిని ఏర్పాటు చేస్తున్నారు. అలాగనే కట్టబడిన స్థలంలో కొద్ది రోజుల క్రితము ఏమీ లేకపోయినప్పటికీ అతి కొద్ది రోజుల్లో తయారు చేయబడిన బ్రిడ్జిని అక్కడ అమర్చి రహదారిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రస్తుత పరిస్థితులు చూస్తే యెరూషలేం దేవాలయం కూడా దాదాపుగా 50 ఎకరాల భూభాగంలో ఆ యెరూషలేం అండర్ గ్రౌండ్లో ఆ పట్టణములో ఒక దేవాలయము తయారైనది. దాని యొక్క పునాదులు, ఆ దేవాలయం యొక్క గోడలు, ఆ దేవాలయం యొక్క పైకప్పు, ఆ దేవాలయం ఉండవలసిన తీరు, అది మొత్తము కూడా తయారు చేసి పార్ట్లు పార్ట్లుగా అండర్ గ్రౌండ్లో తయారు చేసి ఉంచారు. ఇప్పుడు యెరూషలేములో దేవుని మందిరం ఉన్నటువంటి ఆ స్థలము కొరకు సరిహద్దు పోరాటములు జరుగుతున్నాయి. అతి కొద్ది కాలంలో దేవుని వాక్య ప్రకారంగా అన్యుల చేతిలోంచి ఆ భూభాగము ఇస్రాయేల్ స్వాధీనం కాబోతుంది. ఎప్పుడైతే ఇస్రాయేల్కు స్వాధీనమవుతుందో తక్షణములోనే పార్ట్లు పార్ట్లుగా భాగభాగములుగా తయారు చేసినటువంటి ఆ దేవాలయమును యంత్రముల సహాయముతో నిమిషాల మీద అమరుస్తారు. 46 సంవత్సరాలు పట్టాల్సిన అవసరం లేదు. దేవాలయము కూడా తయారు చేయబడి రెడీగా ఉన్నది. మిగిలింది ప్రభు అని క్రీస్తు యొక్క రాకడే. కాబట్టి ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఇక నాలుగవది ఏమిటంటే అంత్యక్రీస్తు పరిపాలన జరగాలి కదా అని చాలామంది అంటున్నారు. అంత్యక్రీస్తు అంటే యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి. ఈలోపుగా చాలామంది యేసుప్రభు చెప్పారు, నా పేరిట అనేకులు వచ్చి నేనే క్రీస్తునని పలువురిని మోసపరుస్తారు అని. ఈ మధ్య చాలామంది క్రీస్తు పేరు చెప్పుకొని క్రీస్తు చేసిన అద్భుతములు మేము కూడా చేస్తామని ఫెయిల్ అయిపోయి క్రీస్తు వేషములు వేసి చాలామంది మోసపోయి ఇతరులను మోసగించారు. చాలామంది క్రీస్తులు వచ్చారు, గతించిపోయారు. కానీ ఆఖరుగా వచ్చే క్రీస్తుని అంత్యక్రీస్తు అంటారు. ఇక అంత్యక్రీస్తు అనేటువంటి ఆయన వచ్చిన తర్వాత ఇంకా ఏ క్రీస్తులు రారు, ఆయనే ఆఖరివాడు. అయితే ఆయన వస్తాడా? వస్తాడు, వచ్చాడు. ఆయన మరుగుగా, మర్మంగా, పరోక్షముగా అనేక స్థలముల్లో ఉన్నాడు. ఆయనకి ఉన్నటువంటి ఆధిక్యత ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే 666 ముద్ర ఇప్పటికీ అనేక మన దేశంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ 666 ముద్ర చలమణవుతుంది. 666 ముద్రతోనే క్రయ విక్రయాలు, అమ్ముకోవడం కొనుక్కోవటాలు జరుగుతాయి. ఆ 666 ముద్ర లేకుండా అవి జరగడానికి వీలు లేదు. ఇప్పటికి దాదాపుగా 70 దేశాల వరకు ఆ ముద్రకు ఉన్నటువంటి సింబల్స్తోనే ఈ రోజున జరుగుతున్నాయి. కాబట్టి అంత్యక్రీస్తు అనేటువంటి వాడు ప్రత్యక్షంగా బయటపడకపోయినప్పటికీ పరోక్షంగా లోకములో చలామణి అవుతున్నారు. ఎందుకు అతను వస్తాడు, అతని రాజ్య పరిపాలన అతనికి ఎలాగ ఏర్పరచబడుతుంది అని చాలామంది తలంచుచ్చు ఉంటారు. వీటన్నిటికీ రెఫరెన్స్లతో ఇప్పుడు ఆధారంగా మీకు చెప్పే సమయం లేదు. కానీ మరొక సమయంలో ముందున్న పాఠముల్లో దీన్ని గురించిన సవివరణ మీకు ఇస్తాను ప్రియులరా. అయితే అతను శాంతిని స్థాపించడానికి అని శాంతి అనే పదముతో ప్రత్యక్షమవుతాడు బయట ప్రపంచం అంతటికి. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో శాంతి లేదు. ఆస్తి ఉన్నానని అనుకునే వ్యక్తికి ఆస్తి మూలంగా శాంతి లేదు. అందముగా ఉన్నానని వ్యక్తి అందం మూలంగా శాంతి లేదు. ఇంకా చూస్తే ఆధిక్యత కలిగిన వ్యక్తి తనకు కలిగిన ఆధిక్యతను బట్టి శాంతి లేకుండా మనుషుడు ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ చూసినను మరణ హోమాలు, మానభంగాలు, రక్తపాతాలు, తీవ్రమైన సంక్షోభాలు,
ప్రకృతి వైపరీత్యాలు విపరీతంగా ప్రపంచంలో జరుగుతున్నాయి. కనుక సామాన్య మనుషుడు మొదలుకొని కుబేరుడి వరకు శాంతి అనేది లేకుండా అశాంతితోనే జీవితాలని వెలబుచ్చుచు రాత్రి మగళ్ళు కన్నీళ్ళే అన్నపానములుగా జీవిస్తూ ఈ లోకం యొక్క గతి ఏమిటని ఆందోళన చెందేటువంటి పరిస్థితులని నేటి కాలపు ప్రపంచం ఉన్నది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నాయకులు నాయకత్వం చేస్తున్నారు, ప్రభుత్వాలు చేస్తున్నారు, అధికారములు చెలాయిస్తున్నారు. కానీ ఈ నాయకుల యొక్క పరిపాలన మూలంగా గందరగోళములు, మరణహోమాలు, మారమంగాలు, రక్తపాతాలు జరుగుతున్నాయి. కనుక ఈ పరిపాలన మేము చేయలేము అని పదవులు దిగడానికి అనేకులు ఇష్టపడతారు. ఎందుకు అంటే ఈ పరిపాలన మూలంగా ప్రపంచంలో మాకు శాంతి లేదు, శాంతి లేకుండా మేము ఏమి చేయగలము అని అందరూ చేతులెత్తుతారు. అప్పుడు ఈ క్రీస్తు విరోధి అనేటువంటి వాడు బయటపడి ఈ విధంగా అతని నేను శాంతిని ప్రపంచంలో స్థాపిస్తానని అతను బయటకు వస్తాడు. ఆ సమయంలో ఈ రాజ్యాలన్నీ ఏకఛత్రాధిపత్యముగా ఏలుబడి చేయడానికి అతనికి అప్పగిస్తాడు. అయితే అతను 7 సంవత్సరముల యొక్క అధికారిగా లోకములో జీవిస్తాడు. మొదటి 3.5 సంవత్సరములు ఆ ఏదో ఒక రాయితీలు మేళ్ళు కల్పించి శాంతిని స్థాపిస్తానని ప్రజలను స్వాధీనం చేసుకుంటాడు. 2.5 సంవత్సరంలో తీవ్రమైనటువంటి 666 ముద్ర బయటకేసి నొసళ్లలో చేతుల మీద వేసి ఆ విధంగా వీరు నా ప్రజలు అని చెప్పి ప్రజలను తన లెక్కలోకి చేర్చుకుంటాడు. అయితే ఆ సమయంలో ఒకే పరిపాలన ప్రపంచమంతా జరగబోతోంది. ఆ ఒకే పరిపాలనలో ఒకే ఆలోచన, ఒకే అధికారం, ఒకే తలంపులు, ఒకే పద్ధతితో అతడు శాంతి అనేటువంటి స్థానముతోని జీవితాన్ని కొనసాగిస్తూ ఉండటం చూస్తారు. ఆ తర్వాత ప్రజలు తర్వాత గుర్తించి ఈయన క్రీస్తు విరోధి అని చెప్పి తలస్తారు. చివరికి అతను ఎంతవరకు వస్తాడంటే అధికార బాధ్యతలు మర్చిపోయి దేవాలయంలో కూర్చొని నేనే క్రీస్తుని, నేనే దేవుడును అని చెప్పి అనేకమైన సూచక్రియలు, మహత్కార్యములు జరిగిస్తాడు సాతాను యొక్క అధికారముతో. అయితే అప్పుడు ప్రజలు కాదంటే, అతన్ని కాదంటే క్రయ విక్రయాలు జరగవు, ఆహార పదార్థాలు దొరకవు, మనిషి జీవితం అంతా అతని మీదనే ఆధారపడి ఉంటుంది. కనుక దాని నుంచి మనుషులు విడుదల పొందలేరు. ఇవన్నీ కూడా ఆ అంత్యక్రీస్తు కూడా, క్రీస్తు విరోధి కూడా, యేసుక్రీస్తు రాకడకు గుర్తులే. అయితే చివరికి ప్రపంచమంతా ఒకే కరెన్సీ ఏర్పాటు చేస్తాడు, ఒకే విధమైన నాణెములు తయారు చేస్తాడు. ఇప్పటికి ప్రస్తుతం ఆ నాణెములు తయారై చలామణికి సిద్ధంగా ఉన్నాయి. అంత్యక్రీస్తు మరుగుగా ఉన్నాడు. ఈ విధంగా ప్రపంచ రాజ్యాలన్నీ కూడా ఈ అశాంతితో మేము పరిపాలన చేయలేమని చేతులెత్తేసి ఒక నియంతకు అప్పగిస్తారని ఉన్నది. ఆ నియంతే అంత్యక్రీస్తు. అతడు శాంతిని అడ్డుపెట్టుకొని పరిపాలన ప్రారంభిస్తాడు. ఆ తర్వాత ఒకే కరెన్సీ, ఒకే నాణెములు వస్తాయి. ఈ రోజున మన భారతదేశంలో, మన ప్రాంతంలో చూసినట్లయితే రూపాయి అనేటువంటి నాణెము చలామణి అవుతున్నది. గల్ఫ్ దేశంలో చూస్తే డెనారు అనేటువంటి నాణెములు చలామణి అవుతున్నాయి. ఈ రోజున అమెరికా వంటి అగ్రదేశాల్లో, కొన్ని దేశాల్లో డాలర్ అనేటువంటివి చలామణి అవుతున్నాయి. కనుక మన రూపాయి అమెరికాలో చెల్లదు, వాళ్ళ డాలర్గా మార్చుకోవాలి. అలాగనే అమెరికా వారి డాలరు గల్ఫ్ దేశమునికి వెళితే వారికి చెల్లదు, వారి డెనారుగా మార్చుకోవాలి. ఈ విధముగా ఒకే డబ్బు, ఒకే నాణెములు అన్ని ప్రాంతములో చలామణి కావడం లేదు. ఆ అంత్యక్రీస్తు పరిపాలనలో ఒకే నాణెం వస్తుంది, అది ప్రపంచమంతా చలామణి అవుతుంది. ఏమిటి ఆ ఒకే నాణెం అంటే? యూరో. యూరో అనేటువంటి నాణెము వస్తుంది అది. అయితే అది ఎప్పుడైతే అంత్యక్రీస్తు బాహ్యమైన అధికారంలోకి వస్తాడో, 666 ముద్ర ప్రజలకి ఎప్పుడైతే వేసి చలామణి అవుతాడో, అప్పుడు ఈ నాణెములు కూడా చలామణిలోకి వచ్చినప్పుడు రూపాయి రూపు లేకుండా పోతుంది, డెనార్ దిక్కు లేకుండా పోతుంది, డాలర్ డల్ అవుతుంది, యూరో ప్రపంచంలో చలామణి అవుతుంది. నా ప్రియ సహోదరి సోదరులరా,
అంత్యక్రీస్తు పాలన కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది. యేసు ప్రభు రాకడకి 4 గుర్తులని చెప్పాను. 1, ఈ రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటించబడాలి అని ఉన్నది. సకల జనులకు సాక్ష్యార్థంగా నేడు ప్రకటించబడింది. ఆయన రాకడకు ఉన్న 4 గుర్తుల్లో 1 గుర్తు నెరవేరింది సువార్త ప్రకటన ద్వారా. అంత మాత్రమే కాదు, 2వ గుర్తు అయినటువంటి చెదిరిపోయిన యూదులు తిరిగి రావాలి. వారు 97.9 మంది ఇప్పటికే వచ్చేశారు, కనుక ఆయన రాకడ మాత్రమే మిగిలిపోయింది. యెరూషలేములో దేవాలయం కట్టబడాలి, అది కూడా అండర్గ్రౌండ్లో అది తయారు చేయబడింది, అమర్చబడ్డానికి రెడీగా ఉంది. కాబట్టి ఇస్రాయేల్కి ఆ భూభాగం వస్తుంది, అక్కడ దేవుని మందిరం నిర్మించబడ్డానికి రెడీగా ఉంది. మిగిలింది యేసు ప్రభు యొక్క రాకడే. అదేవిధంగా దేవునికి స్తోత్రములు. 4వ కారణమైన అంత్యక్రీస్తు పరిపాలన జరగాలి, అప్పుడు కదా ప్రభు వచ్చేదేని. ఇప్పుడు అంత్యక్రీస్తు కూడా పరోక్షంగా ఉన్నాడు, ఆయన చలామణి అవుతూనే ఉన్నాడు. కాబట్టి ఈ సూచనలన్నీ కనబడుతూనే ఉన్నాయి. కనుక యేసు ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నది. కనుక ఆయన చెప్పాడు ప్రకటన గ్రంథము 22:7 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. త్వరగా వస్తున్నాడు. హెబ్రీ పత్రిక 10:37 రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 10:37 ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును అని దేవుని వాక్యము తెలియజేస్తోంది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. దేనికి కాలము? మానవ జీవితము ముగింపుకి కాలము కొంచెముగా ఉన్నది. లోకం అంతమైపోవడానికి కాలము కొంచెముగా ఉన్నది. ఆయన త్వరగా రావడానికి కాలము కొంచెముగా ఉన్నది. కనుక ఇంకా నువ్వు సాకులు చెప్పి ఇంకా ఆలస్యం ఉన్నదిలే అని చెప్పి నీవు నీ జీవితాన్ని నిర్లక్ష్యం చేసుకొని ఆయన రాకడ కొరకు సిద్ధపడకుండా నీవు నష్టపోవద్దని దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను. అయితే ఆయన రాకడ అతి సమీపంగా ఉన్నది. కనుక ఈ ప్రవచన వాక్యాలు గైకొన్న నీవు ఆయన రాకడ కొరకు సిద్ధపాటును కలిగి జీవించాలి. ఒక చోటికి వెళ్ళాలంటే ఏ పని నిమిత్తం అయితే వెళుతున్నావో, కావలసిన వస్తువులు, కావలసిన వాహనం, కావలసిన సామగ్రిని సమస్తమును సిద్ధపరచుకొని ఆ వాహనము ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తావు. ఒకవేళ ఏదైనా 1-2 వస్తువులు నీ ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చినప్పటికి మరలా వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం నీకుంటే వాహనం మాత్రం నీ కొరకు అక్కడ ఆగదు. కనుక నీవు ముందే సిద్ధపడి కావాల్సినన్ని రెడీ చేసుకొని వచ్చేటువంటి వాహనానికి ఎదురు చూస్తుంటావు. అలాగని యేసుక్రీస్తు రాకడ త్వరగా ఉన్నది, కనుక త్వరగా వచ్చుచున్నానని ఆయన చెప్పుచున్నాడు. కనుక ఆధ్యాత్మికంగా కావలసిన సామగ్రిని సిద్ధపరచుకొని ఉండాలి. అలాగ సిద్ధపరచుకున్నావా? నీవు ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఉన్నాను అని చెప్పాలి అని ఆలోచన చేస్తే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో ఉన్నట్లుగా మారుమనసు, 2వది బాప్తిస్మము, 3వది పరిశుద్ధాత్మానుభవము, 4వది ప్రత్యేక జీవితము, 5వది అపోస్తలుల బోధ, 6వది సహవాసము, 7వది రొట్టె విరుచుట, 8వది ప్రార్థన చేయుట. ఈ 8 అనుభవములు కలిగి జీవిస్తే నీవు సిద్ధపడినట్లు, సంసిద్ధుడిగా ఉన్నట్టు, పరిశుద్ధతను కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నట్లు. వీటిలో ఏదైనా నీవు కలిగి ఉండకుండా రావయ్యా యేసయ్యా అని నువ్వు పాడుకుంటున్నావంటే నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. కనుక సామగ్రి మొత్తం సిద్ధపరచుకొని రాబోయేటువంటి వాహనం కొరకై ఎలాగైతే ఎదురు చూస్తుంటావో, ఆధ్యాత్మికంగా ఈ 8 అనుభవాలు కలిగి జీవించి యేసయ్యా నువ్వు ఎప్పుడు వస్తావు, ఇప్పుడు వస్తే నేను సిద్ధంగా ఉన్నానంటే చెప్పుకోవాలి. కానీ వీటిలో ఏదైనా ఒక అనుభవాన్ని కోల్పోయి జీవిస్తే విడవబడతావు, శ్రమలకు గురి అవుతావు. కాబట్టి ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. ఆయన రాకడను గురించి ఇంతకాలం విన్న విషయాలు వేరు, ఇప్పుడు వినే విషయాలు వేరు. కనుక
అన్ని పరిస్థితులు అనుకూలించబడుతున్నాయి. ఆయన మేఘారూఢుడే వస్తాడు, త్వరగా వచ్చుచున్నానని చెప్పినటువంటి మాట తప్పకుండా నెరవేరుతుంది. కనుక నా మిత్రుడా, నా ప్రియ సహోదరి, నీ సిద్ధపాటు ఎలాగున్నది? ఈ విధముగా ధను స్తోత్రములు, సిద్ధపాటు లేకుండా మొద్దుపాటుని కలిగి ఉంటే నిన్ను నీవే నష్టపరుచుకుంటున్నావు అనేటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదని ప్రభు అయిన క్రీస్తు యొక్క అద్భుత నామమును బట్టి తెలియజేస్తున్నాం. ఒకవేళ నీవు రక్షించబడిన నాటి నుంచి, దేవుని వాక్యాలు తెలుసుకున్న నాటి నుంచి సిద్ధపడి ఉండొచ్చు, కానీ చివరికి పెళ్లి కుమారుడు వచ్చేసరికి బుద్ధిలేని కన్యకలు డ్యూటీలో ఆరిపేసుకున్నట్లుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఆత్మీయ జీవితంతో గడిపిన నీవు ప్రభు యొక్క రాకడ టైంలో ఆత్మీయ జీవితంలో పతనమైపోయి ప్రార్థన లేకుండా, పవిత్రత లేకుండా, యథార్థత లేకుండా, సంఘారాధన లేకుండా, ఏకాంత ప్రార్థన లేకుండా, మోకాళ్ళ ప్రార్థన లేకుండా, పరిశుద్ధత లేకుండా, నమ్మకత్వం లేకుండా ఒకళ్ళు జీవిస్తూ ఉంటే నువ్వెంతకాలం ఎదురు చూసింది మొత్తం వ్యర్థపరుచుకొని నష్టపోతావనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. జరిగినటువంటి విషయాన్ని చూస్తే మానవ జీవితంలో ఎంతోమంది ఈ విధంగా వారి యొక్క ఆధ్యాత్మిక స్థితిని కోల్పోయి వారు నిద్రావస్థకు గురి అవుతున్నట్టుగా మనము చూస్తున్నాం. బైబిల్ గ్రంథముల ప్రకారంగా చూస్తే ఎంతోమంది ఈ విధంగా సార్వత్రిక సంఘము కునికి నిద్రిస్తోంది. జరిగిన ఒక విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఒక సహోదరి మిలిటరీలో ఉద్యోగం చేస్తున్న భర్తను కలిగి ఉన్నది. ఆ భర్త మిలిటరీ కొరకు వెళ్ళేటప్పుడు ఆమె గర్భవతిగా ఉన్నది. బిడ్డను కనడానికి సిద్ధపడిన నెలల్లో ఆమె ఉన్నది. ఆయన గారు చెప్పారు, ఈ విధంగా నీవు బిడ్డను కన్న తర్వాత విషయాన్ని నాకు తెలియచేయి, నేను మిలిటరీలో ఉండి సంతోషిస్తానని చెప్పి ఉంటాడు. అనుకున్న ప్రకారంగా ఆయన వెళ్ళిన కొద్ది రోజులకి ఆమె సంతానమును కన్నది, మగబిడ్డని. ఆ విధంగా కొన్ని ఉత్తరములు ఆయనకు రాసింది. ఏమండి బాబు, మీలాగే ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు, నవ్వుతూ ఉన్నాడు, రూపురేఖలు బాగున్నాయి, ముద్దు మురిపేలతో ఈ బిడ్డ మన మధ్యలో మా మధ్య ఉన్నాడు అని ఆయనకి చెప్పినప్పుడు, నేను ఒక సైనిక దళములో ఉన్నాను, నాకు కలిగిన ఆ బాబు గురించినటువంటి వర్ణన భార్య తెలియచేసింది. ఆ బాబు రూపురేఖలను ఎప్పుడు చూడాలి, ముద్దు మురిపాలతో ఎప్పుడు ఆ బాబుతో నేను సంతోషించాలి, నాకు ఎప్పుడు అవకాశం దొరుకుతుంది, ప్రభుత్వం నాకు ఎప్పుడు అనుమతిస్తుంది, నేను ఆ బిడ్డను చూసుకోవాలి అనేటువంటి ఉద్దేశం రాతహలాడుచుండొచ్చును. అలాంటి తరుణం వచ్చిందని ఆయన ఒక సమయంలో సంతోషపడ్డాడు. అది ఏమిటంటే ఆయన పంజాబ్ రాష్ట్రం నుంచి మరో ప్రాంతానికి క్యాంపులో తన తోటి సైనికులతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. అలాగ ప్రయాణం చేస్తూ జీటీ ఎక్స్ప్రెస్లో రైలు బండిలో ఆయనకు టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే ఆ రైలు బండి విజయవాడ మీదుగా ప్రయాణం చేస్తుంది. విజయవాడలో ఉన్నటువంటి తన భార్యకి ఉత్తరం రాశాడు, అమ్మా నేను పలానా రోజున మిలిటరీ క్యాంపుకి ప్రయాణంలో ఉంటున్నాను, జీటీ ఎక్స్ప్రెస్లో వస్తున్నాను, అది విజయవాడ మీదుగా వెళుతుంది, నా కోరిక మన్నించి బాబును తీసుకొని రైల్వే స్టేషన్కి రా, నేను ఈ దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు, సెలవులప్పుడు మాత్రమే వస్తాను కానీ మామూలు సమయంలో రావడానికి వీల్లేదు అని తన భార్యకు ఉత్తరం రాసినప్పుడు భర్త ఉత్తరాన్ని అందుకున్నటువంటి ఆ భార్య బహుగా ఆనందపడి నవమాసాలు మోసి అష్ట కష్టాలు పడి పెంచి కని పెంచినటువంటి ఈ బాబుని నా భర్తకు చూపిస్తాను అని చెప్పి భర్త రాసిన ఉత్తరం అనేకులకి చూపించి ఆనందిస్తోంది. రోజు రోజు కనిపెడుతోంది. ఈ లోపల ఆమెకు వచ్చిన ఆలోచన ఏంటంటే, బాబును చూపించడమే కాదు నా భర్త కొరకు నిల్వ ఉండేటువంటి ఆహార పదార్థాలు, పిండి వంటకములు నేను తయారు చేసి నా భర్తకి అందిస్తే ఆయన ప్రయాణములో నేను తయారు చేసినటువంటి ఆహార పదార్థాలు భుజించుకుంటూ వెళ్తాడు, కొన్ని రోజులైన నిల్వ ఉండే పదార్థాలు నేను తయారు చేస్తానని చెప్పి ఆమె సిద్ధపడి ఆ ఉదయకాలము నుండి ఆమె తగినటువంటి ఆహారముకి పిండి వంటకములకి కావలసిన సామాగ్రి మొత్తం తయారు చేసి
ఉదయకాలం మొదలుకొని ఆ సాయంకాలం రాత్రి 8 గంటల వరకు ఆ వంటకములు తయారు చేసింది. ఆ విధంగా 10 గంటలకి 11 గంటలకు ఆ రైలు బండి వస్తుంది అని గుర్తించినటువంటి ఆమె బాబుని సిద్ధపరుచుకొని భర్త కొరకు తయారు చేసిన పిండి వంటకములు సిద్ధపరుచుకొని కొన్ని మైళ్ళ దూరములో ఆటోలు లేని సౌకర్యం లేని ప్రదేశంలోంచి ఆ చిన్న బాబుతో భర్త వచ్చే ఆ ట్రైన్ కొరకు ఎదురు చూడడం కొరకు విజయవాడ రైల్వే స్టేషన్కి చేరుకున్నది. అలాగ చేరుకున్న తర్వాత అది వారిని అడిగింది, జీటీ ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకు వస్తుంది అని చెప్పినప్పుడు ఇంత టైం ఉందామని చెప్పగా, అయ్యో ఇంకా చాలా టైం ఉంది, నేనైతే నడిచి వచ్చాను అని ఎదురు చూస్తుండగా ఆ చిన్న బాబు ఆ రద్దీ కలిగిన ప్రదేశములో బహుగా దుఃఖపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, ఓదార్పు పొందలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈమె ఆ బాబుని ఓదార్చుకుంటూ భుజం మీద వేసుకొని ఆ విధంగా అటు ఇటు ప్రయాణం చేస్తూ ఆ బాబును ఓదార్చాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఎంత మాత్రం కూడా బాబు ఓదార్పు పొందకుండా పెద్దగా ఏడుస్తున్నాడు. అప్పుడు కొందరు చెప్పారు, అమ్మా నువ్వెక్కడికి వెళ్ళాలి, నేను వెళ్ళడం కాదు, నా భర్త మిలిటరీలో పనిచేస్తున్నాడు, జీటీ ఎక్స్ప్రెస్లో వస్తాడు, ఆయన ఈ మార్గంలో వస్తాడు కనుక ఈ బాబును చూపించాలి అనే ఉద్దేశంతో వచ్చాను. అమ్మా జీటీ ఎక్స్ప్రెస్కి టైం ఉంది, ఆ బాబుకి చెమటలు కమ్మాయి, అందుకని ప్రశాంతంగా లేదు రద్దీ కలిగిన ప్రదేశంలో, కాస్త వెయిటింగ్ హాల్ ఉంది, అక్కడ ఫ్యాన్లు ఉంటాయి, కాస్త ఆ బాబుకి విశ్రాంతి కలిగించమ్మా ఆ జీటీ ఎక్స్ప్రెస్ వచ్చే లోపల అని కొందరు చెప్పినప్పుడు వాళ్ళ మాట విని ఆమె వెయిటింగ్ హాల్లోకి వెళ్ళి ఆ బాబుని ప్రశాంతంగా పడుకోబెట్టింది. ఆ చల్లటి గాలికి ఆ బాబు నిద్రపుచ్చేటువంటి తరుణములో ఆమె కూడా బాబు ప్రక్కన పడుకొని పాలిచ్చుకుంటూ ఆమె కూడా నిద్రలోకి జారిపోయింది. అలాగనే ఎక్కువ సమయము నిద్రపోయింది. ఆ నిద్రపోయినటువంటి పరిస్థితిలో ఈ లోపల జీటీ ఎక్స్ప్రెస్ రానే వచ్చింది. అయితే భర్త వచ్చి ఎక్కడుంది నా భార్య అని చెప్పి ప్లాట్ఫారం అంతా వెతికాడు. కానీ ఆయన భార్య కనబడలేదు. అప్పుడు ఆ సమయంలో కొంత టైం అయిపోయిన తర్వాత ఆయన చాలా బాధపడుచు, బాబును చూపిస్తానన్నది, పిండి వంటకములు తీసుకొస్తానన్నది, నా భార్య రాలేదేంటి, దారిలో ఉన్నదా ఏంటి, రాకుండా ఉండే వ్యక్తి కాదు అని చెప్పి భార్య కొరకు ఎదురు చూస్తున్న రైలు బండి మరలా ప్రయాణం చేయడానికి రెడీగా ఉన్నది. అప్పుడు వెంటనే అధికారుల దగ్గరికి వెళ్ళి, ఏమండి నేను దేశం సంరక్షణ కొరకై పాటుపడేటువంటి మిలిటరీ కమాండర్ని, నా భార్య నా బాబును చూపించడానికి రైల్వే స్టేషన్కి వస్తానని చెప్పింది, ఎక్కడో వచ్చి ఉంటుంది, ఏ ప్లాట్ఫారం మీద ఉన్నదో కాస్త అనౌన్స్ చేయండి, నా కోసము దేశాన్ని కాపాడే ఒక వ్యక్తి కొరకు ఒక 5 నిమిషాలు రైలు బండిని ఆపండి అని చెప్పి అనౌన్స్ చేపించారు. మేరీ మేరీ ఎవరు అని వచ్చి పసిపడని తీసుకొచ్చావట, పలానా పేరు కలిగిన నీ భర్త మిలిటరీ క్యాంపుకి వచ్చాడు, 5వ నెంబర్ ప్లాట్ఫారం మీద నీ కొరకు ఎదురు చూస్తున్నాడు, త్వరగా బాబుని తీసుకురమ్మని అనౌన్స్ చేశారు. 5 నిమిషాలు అయిపోయింది, భార్య రాలేదు, మరలా రైలు బండి వెళ్ళడానికి సిగ్నల్ ఇచ్చారు. భార్య ఎక్కడ ఉన్నది, వెయిటింగ్ హాల్లో బాబుతో పాటు నిద్రపోతుంది, పగలంత రెస్ట్ లేదు, అప్పటిదాకా నడిచి వచ్చింది, అలసిపోయింది కనుక. ఈ లోపల అతను మరలా వెళ్ళి పరిగెత్తి, మేరీ మేరీ నేను పలాన చోట ఉన్నాను రమ్మని కేకలు వేశాడు, లేదు అనౌన్స్ చేశాడు, లేదు ఆ విధంగా 5 సార్లు రిక్వెస్ట్ చేసి రైలు బండిని ఆపినా కూడా ఆయన యొక్క భార్య బాబును తీసుకొని రాలేదు, ఆమె అయితే వెయిటింగ్ హాల్లో నిద్రపోతుంది. ఇక 7వసారిగా రైలు బండి కేక వేసి సిగ్నల్ అందుకొని శరవేగంతో స్టార్ట్ అయిపోయింది. ప్లాట్ఫారం నుంచి పరిగెత్తినటువంటి ఆయన మళ్ళా రైలు బండిలోకి వెళ్ళి ఆ యొక్క రైలు బండి యొక్క డోర్లు కడ్డీలు పట్టుకొని, మేరీ మేరీ ఎక్కడున్నావు ఎక్కడున్నావు, నిన్ను చూడాలని బాబును చూడాలని తహతహలాడాను, 7 సార్లు రైలు బండి తయారై బయలుదేరిన సమయంలో ఆపు చేశాను, నీ కొరకే నా కనీసం కనబడు మేరీ అని అనుకుంటూ 2-3 కిలోమీటర్లు వెళ్ళేంత వరకు కూడా ఆ స్టేషన్ వైపు చూసుకుంటూ ఆయన వెళ్ళిపోయాడు. ఆ రైలు బండి వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు దిగ్గో మెలకు వచ్చి ఆ బాబుని తీసుకొని బయటకు వచ్చి, ఏమండి జీటీ ఎక్స్ప్రెస్ రావడానికి ఇంకెంత టైం ఉందండి, జీటీ ఎక్స్ప్రెస్ ఇప్పుడే వెళ్ళిపోయిందమ్మా, ఆమె గుండెలు బ్రద్దలైపోయినాయి, వేదన పడిపోయింది,
అయ్యో కాయనమ్మ, మేరీ 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 అని కేకలు వేశాడు, అరిచాడు, 7 సార్లు బయలుదేరిన రైలు బండిని ఆపాడు, మైకులు అనౌన్స్ చేయించాడు. ఆ మేరీ నేనేనండి, నా భర్త కొరకే ఈ పిండి వంటకములు, నా భర్త కొరకే ఈ బాబును తీసుకొచ్చాను. నేను పడిన ప్రయాసం అంత వ్యర్థమైపోయింది, ఎంత నడిచి వచ్చాను, ఎంత అలసి వచ్చాను, నా భర్త నేను చూడలేకపోయాను, తయారు చేసినటువంటి ఈ పిండి వంటకములు నా భర్తకి ఇవ్వలేకపోయాను, కన్న బిడ్డని నా భర్తకి నేను చూపించుకోలేకపోయిన దౌర్భాగ్యరాలైపోయాను చెప్పి ఏడ్చుకుంటూ నిరాశతో ఆమె ఆ రాత్రి ఇంటికి వెళ్ళిపోయింది. భర్త దగ్గర నుండి కనికరంతో కూడిన ఉత్తరం వస్తుందో, కఠోరమైన ఉత్తరం వస్తుందో, నేనైతే సిద్ధపడి వచ్చాను కానీ మొద్దునిద్రపోయాను, నేను రాలేదనుకొని నా మీద కోపపడుతూ ఉత్తరం రాస్తాడు ఏమిటో అని చెప్పి ఆమె దిగులు పడుచు రోజు ఇంటి దగ్గరే ఉండిపోయింది. భర్త దగ్గర నుంచి ఏ జవాబు వస్తుంది, ఏ జవాబు వస్తుంది, ఏ లెటర్ వస్తుంది? ఆయన ఆమె ఎదురు చూస్తుండగా అతి కొద్ది రోజులకి ఆమె భర్త దగ్గర నుంచి ఒక పార్సిల్ వచ్చింది. ఆ పార్సిల్ని ఆమె ఇంటికి చేర్చారు అధికారులు. ఆమె సంతోషించింది, నా భర్త కొరకు తయారు చేసిన పిండి వంటకం నేను ఇవ్వకపోయినా, కన్న కొడుకుని నా భర్తకు చూపించలేకపోయినా, ఇలాంటి నిద్రమత్తురాలను ఈ జీవితాన్ని గడిపినప్పటికీ నా భర్త నా మీద ఉన్న ప్రేమ చేత ఏ విలువైన వస్తువులు పంపించాడో, ఏ ఖరీదాన్ని చీర పంపించాడో, నేను అనుభవించడానికి ఏ ప్రయోజనకరమైన పాత్రలు పంపించాడో చూద్దామని ఆ భర్త దగ్గర నుండి వచ్చినటువంటి పార్సిల్ విప్పేసరికి ఆ భర్త యొక్క రక్తపు బట్టలే ఆ పార్సిల్లో వచ్చాయి. ఆ మిలిటరీలో ఆయన శత్రువుల చేత తోట పేల్చబడి చచ్చిపోయాడు, శవం కూడా భార్య దగ్గరికి చేరలేదు, కేవలం కూడా భర్త యొక్క రక్త బట్టలు మాత్రమే ఆనవాళ్ళుగా భార్య దగ్గరకు పంపించబడ్డాయి. ఎంత నిరుత్సాహం, ఎంత వేదన, ఎంత ఆందోళన, ఎంత దుఃఖకరమైన పరిస్థితి! నా ప్రియ సహోదరి సోదరులరా, భర్త కొరకు కొన్ని రోజుల నుంచి సిద్ధపడింది, భర్త కొరకు ఆ రోజంతా తయారు చేసిన పిండి వంటకంలో సిద్ధపరిచింది, భర్త కొరకు అంత ప్రయాసపడి రైల్వే స్టేషన్కి బాబుని ఎత్తుకొని నడిచి వచ్చింది, కానీ భర్తను చూడలేకపోయింది. చివరికి మిగిలింది ఏంటంటే భర్త చనిపోయినటువంటి విషాద వార్తను ఆమె వినగలిగింది. అలాగనే క్రైస్తవ సంఘమైన మనము, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, మేఘారూఢుడని వచ్చుచున్నాను అని ఆయన అనేక సంవత్సరాల నుంచి లేఖనముల ద్వారా దేవుని వర్తమానాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ద్వారా అనేకులకు తెలియజేస్తుండగా ఈనాటి క్రైస్తవ సంఘము ఎన్నో ఏళ్ళ నుంచి సీనియారిటీ ఉంది. నేను మొదటి క్రైస్తవుల్ని, తాత ముత్తాతల పెత్తాతల నుంచి క్రైస్తవులు, 7 తరాల నుంచి క్రైస్తవ పేర్లు, సంఘరిష్టంలో మొదటి పేరు మాది అని ఈ విధంగా జీవితాన్ని గడుపుచు ప్రభు రాకడ వచ్చే సమయానికి ఈ రోజున సార్వత్రిక సంఘం నిద్రావస్థలో ఉన్నది. నిద్రావస్థలో ఉండి ఆయన రాకడ వచ్చిపోయేంత వరకు కూడా కనిపెట్టని స్థితిలో ఉన్నారు. ప్రియుడా, నీవు ఏ ఆధిక్యత కలిగి ఉన్నా, ఏ విద్యావేత్తవైనా, ఏ శాస్త్రవేత్తవైనా, ఏ ఆస్తిపరుడైనా, ఏ తత్వవేత్తవైనా, ఎన్ని ఏండ్ల నుంచి ప్రభు రాకడ రాకడని పాటలు పాడుచున్నా, ప్రసంగాలు చేస్తున్నా, సాక్ష్యమిస్తున్నా, ఆయన వచ్చే సమయంలో నీ ఆధ్యాత్మికంగా నువ్వు నిద్రపోతుంటే ఆయన వచ్చిపోతాడు, ఇక్కడే మిగిలిపోతావు. ఆయన మరణించినటువంటి జ్ఞాపకాలే మిగిలిపోతావు, కానీ ఆయన ఉండే ఒక పరిశుద్ధ స్థలములో ఉండే అర్హతను కోల్పోతున్నావు, ఆయన ఎదుర్కొనేటువంటి శక్తిని కోల్పోతున్నావు అని గుర్తుపెట్టుకొని, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ ప్రవచన వాక్యమును గైకొని వాడు ధన్యుడని చెప్పినప్పుడు, ఈ వాక్యాలు గైకొని ఆత్మీయంగా నిద్రపోక, ఆత్మీయ నిద్రావస్థలకు దిగజారిపోక, పాత జీవితంలో, పాప జీవితంలో, రోత జీవితంలో ఇంకా అలుముకోక, ఎల్లప్పుడూ మెలకుగొండి ప్రార్థన జీవితం కలిగి, శుద్ధ హృదయం కలిగి, సిద్ధపాటు కలిగి, మేఘారూఢుడై త్వరగా వచ్చే ఆయన రాకడ కొరకు సిద్ధపడండి. ఆయన రాకడికి కావాల్సిన అనుభవాలన్నీ నెరవేరినాయి, రాకడే మిగిలిపోయింది కనుక నేడో రేపో ఎప్పుడో ఇంకాసేపటికో
ఈ వర్తమానం ముగించకమని పో. ఎప్పుడు ఆయన వస్తారో తెలియదు కనుక ఇప్పుడే సిద్ధపాటు కలిగి ఆయన రాజ్యం కొరకు ముందుకు సాగు. ఆ కృపదేవుడు అత్యధికంగా అనుగ్రహించి వర్ధల చేయనుగాక. ప్రార్థన దయచేసి కళ్ళు మూసుకోండి, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ఈ జీవిత పరిస్థితి ఎలాగున్నది? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆయన రాకడొకరికి సిద్ధపడుచున్నావా? సిద్ధపాటు లేక నిద్రపోతున్నావా? సీనియారిటీ ఉంటే చాలదు, సిన్సియారిటీ ఉండాలి. శుద్ధ హృదయం కావాలి, కలిగి ఉండాలి, సిద్ధపాటును కలిగి ఉండాలి. ఇప్పుడే జీవితాన్ని ప్రభు కొరకు అంకితం చేయి. ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, త్వరగా వచ్చుచున్న మీ రాకడ కొరకు మేము సిద్ధపడుచు అనేకులు సిద్ధపరచాలి. మీ రాకడకు ప్రాముఖ్యమైన గుర్తులు నాలుగు నెరవేర్పు జరుగుతూ ఉన్నాయి. మీ రాకడే మిగిలిపోయింది నాయన. రాజ్య సువార్త ప్రకటించబడ్డం, చెదిరిపోయిన యూదులు తిరిగి రావడం, దేవాలయం నిర్మించబడ్డం, అంత్యక్రీస్తు పరిపాలన ప్రారంభం కావటం, ఇవన్నీ దాదాపుగా నెరవేర్పుకు వచ్చేస్తున్నాయి. మీ రాకడే మిగిలిపోయింది కనుక భర్త కొరకు సిద్ధపడిన స్థితి, స్త్రీ భర్తను ఎదుర్కోలేక నిరాశలో దిగజారిపోయిన వ్యక్తిలాగా ప్రభు కొరకు సిద్ధపడగలిగిన మేము విడవబడి ఏడేండ్ల భయంకర శ్రమల గురికాక సిద్ధత సంసిద్ధత కలిగి మేము సిద్ధపడుచు, మేము అనేకులను సిద్ధపరిచేటువంటి కృప అత్యధికంగా దయచేసి ఆదరణ కలిగించమని అన్ని నామముల కంటే పైనామైన త్వరగా రాబోచున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.